హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్స్ నేను మీచామి లడ్డు వివాదానికి సంబంధించి అల్లు అర్జున్ సినిమాలోని విలన్ అయితే రిప్లై ఇచ్చారు అంటే తెలుగు ప్రజలకు ఆయన అలానే ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఫస్ట్ అలా చెప్తాను ఎందుకంటే రేసుగుర్రంలో ఆయనకి అపోజిట్ గా విలన్ గా ఉంది ఆయననే రవికిషన్ అనే ఆయన అయితే ఆయన ఇప్పుడు ప్రజెంట్ గోరఖ్పూర్ కి సంబంధించిన దాంట్లో ఎంపీగా అయితే ఆయన బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా అయితే నియమించడం జరిగింది ఇక రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన అయితే పాల్గొనడం జరిగింది ఇక అందులో ఆయన మాట్లాడుతూ లడ్డు వివాదం గురించి మాట్లాడారు హిందువులు ఎప్పుడూ కూడా శాస్త్రాలని నమ్ముకోవడం కాదు శక్తిని కూడా నమ్ముకోవాలి అదేవిధంగా మనం శాస్త్రాలు శాస్త్రాలని కాకుండా శస్త్రాలు అంటే ఆయుధాలని కూడా తీసుకొని మనం ముందుకు వెళ్తేనే మన సనాతన ధర్మం బతుకుతుందని అదేవిధంగా చూసారు కదా అటు మటన్ మీట్ని అదేవిధంగా బీఫ్ని కలిపారనే వార్తలు మనకు వినిపిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం శాస్త్రాలని అన్నింటిని కొద్ది రోజులు పక్కన పెట్టి శస్త్రాలను తీసుకొని ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అప్పుడే ఎవరూ కూడా దాన్ని తప్పు పట్టకుండా ఉంటారని ఆయన చెప్పుకోవచ్చు ఇక బీజేపీ పార్టీ అంటేనే ఖచ్చితంగా హిందువులకు చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది ఇక ఈ పార్టీకి సంబంధించి ఆయన అందులో ఉండి అక్కడికి వెళ్ళి చెప్పిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారాయి అదేవిధంగా ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏరియాలో కూడా అయితే పిల్లలతోని అటు అక్కడ ఉన్న ఏరియాలో చిన్న చిన్న గురుకులాలలో అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఇలా మాట్లాడడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది